దేశంలోండే కోట్లాది మంది బహుజనులకు బహుమతిగా ఇచ్చిన ఒక ఉక్కు మహిళ మాయావతి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ అదే విధంగా ఇంతమంది గొప్ప నాయకులు మీ అందరితో కలిసి పనిచేస్తూ మరి మీ అందరితో కలిసి నడుస్తున్నందుకు ఇంకా ఎక్కువ గర్వపడుతూ అందరికీ మిత్రులారా ఒక్కసారి జై మిత్రులారా ఈరోజు మళ్ళీ నాగర్ కర్నూలు పట్టణంలో మీరు చేసిన కవాతు వల్ల మరి జనార్దన్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి ఇవాళ మాత్రం నిద్ర పోరని నేను అనుకుంటున్నాను వాళ్ళ గడీల గుడలు డబ్బులతో కట్టుకున్న గోడలు నల్ల మట్టితో కట్టుకున్న గోడలు దొంగతనంగా రీసౌండ్ తగ్గించు ఇంకో ఎక్కువ వస్తున్నది కొంచెం తగ్గించు నల్ల మట్టితో దొంగ కాంట్రాక్ట్లతో దొట్టి దారిన సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్న గడీలు ఆ గడీల చుట్టూ కట్టుకున్న గోడలు ఆ గోడల మీద పెట్టుకున్న కరెంటు తీగలు అవన్నీ కూడా కూలిపోబోతున్నాయి ఆల్రెడీ పర్రెలు వచ్చినాయి తీగలు వారినాయి బిడ్డ మీ రెండు డ్రామాలు వేసిన మీరు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లోని కొంతమంది మీ కాంపౌండ్ వాళ్ళ ముందర కావాలి కుక్కలుగా పెట్టుకున్న బిస్కెట్లు వేస్తూ వాళ్ళను సాదుకుంటున్న రాబోయే రోజుల్లో మా కుక్కలతోనే మిమ్మల్ని కనిపిస్తాం వాళ్ళు మీ దగ్గర ఉన్న కుక్కలు కాదు మా బహుజన కోర్టులు పేర్లు పంపిస్తారు మిమ్మల్ని దర్శించుతారు మీ గుండెల మీద రాసి పెట్టుకోండి మిత్రులారా మరి ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి కాంశీరామ్ గారు నిజానికి నేను 100 సార్లు 1000 సార్లు ఆలోచించిన నాకు అర్థం కాంది ఒకటే ప్రశ్న నాకు జవాబు దొరకని ప్రశ్న ఏందంటే ఈ మహనీయుడు పుట్టింది పంజాబ్ పనిచేసింది మహారాష్ట్ర రాజ్యం తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్ పుట్టింది పంజాబ్ పంజాబ్ లో పంజాబీ మాట్లాడతారు పనిచేసింది మహారాష్ట్ర మరాఠీ మాట్లాడతారు రాజ్యం తీసుకొచ్చిందేమో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో రాజ్యం వచ్చి మరి నేను ముఖ్యమంత్రి అవుతాను అని అనుకున్న వాళ్ళు మనం అసభం చూస్తే మన తెలంగాణ మన కళ్ళ ముందరనే కనిపిస్తున్నది దళిత ముఖ్యమంత్రి పదవి గుద్దుకొని చివరికి తమ ముని మనుమలకు కూడా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండాలనే స్వార్థపూరిత దోపిడి దొంగలు ఇలా తెలంగాణ గద్దె మీద కూర్చున్నారు మరోవైపు కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యం రాగానే బహంజీ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసి అక్కడ బంగళాలో ఉండలే ఫామ్ హౌసులు కట్టుకోలేదు మీరు జాగ్రత్తగా వినండి ఫామ్ హౌసులు కట్టుకోలేదు రోల్స్ రాయిస్ కార్ అడగలే బిఎండబ్ల్యూ అడగలే మెర్సిడీస్ బెంజ్ అడగలే మళ్ళీ అదే సైకిల్ పట్టుకొని అదే జనరల్ కంపార్ట్మెంట్లలో అదే ట్రైన్లలో అదే బస్సులలో దేశం అంతా తిరిగిండు మిత్రులారా నాకు ఒక్కటే అర్థం కాదు ఏంటంటే అసలు ఈ మహనీయుడికి అంత ఓపిక అంత శక్తి అంత అంకిత భావం అంత దార్శనికత అంతకు ముందు ఆయన కన్నా ముందు 200 రోజులు ఎవరు కూడా ఆయన అడిగిన ప్రశ్న అడగలేదు అంతకన్నా ఆయన కన్నా ముందు రోజులు ఎవరు ఆయన అడిగిన ప్రశ్న అడగలేదు మీరు యోగేంద్ర మక్వానాన్ని తీసుకోండి బాబు జీవన్ రావు
మీరా కుమారుని తీసుకోండి ఇంకెవరన్నా తీసుకోండి వాళ్ళెవరూ ఈ ప్రశ్న అడగలేదు జయప్రకాష్ నారాయణ అడగలే రాజ్ నారాయణ అడగలే వీళ్ళెవరు అడగలే కేవలం కాంశీరామ్ గారు అడిగారు ఈ ప్రశ్న ఏ ప్రశ్న అడిగాడు ఓట్లు మావి సీట్లు మీవా నహీ చలేగా నహీ చలేగా మిత్రులారా ఈ రోజు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఈ ప్రశ్న అంకిత భావం దార్ఢ్యత మీరందరూ ఎక్స్ట్రాస్ కాబట్టి మీకు ఇంకా 30 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది కాబట్టి ఉండబోతున్నది కాబట్టి తెలంగాణ బిడ్డల భవితవ్యం ఉండబోతున్నది కాబట్టి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా రాజీ పడద్దు ఎన్ని కష్టాలు వచ్చినా గుండె తాళొద్దు ఎన్ని బాధలు వచ్చినా మీకు ఇంకో సీఎం ఇస్తాం మీకు హెల్ప్ చేస్తాం ఇది చేస్తాం అంటారు ఇవాళ పొద్దున ఒక ట్వీట్ చేసిండు చూసిందా కారు గుర్తు కాంశీరామ్ బొమ్మ పెట్టుకొని ట్వీట్ చేసిండు ఇక మీరు చూడండి కదా చర్చల నియోజకవర్గం ఆదల బాధల కింద లాగు నడుస్తుంటే మన తమ్ముళ్ళకు వాళ్ళకి ఏం అర్థమవుతలేదు ఓట్ల దగ్గరికి రానియలే ఓట్ల దగ్గరికి రానియలే నాకు ఇప్పటికి గుర్తున్నది మేము అనంతం ప్రాజెక్ట్ అన్ని భూములను కూడా గుంజుకుంటున్నారు పరంపోక భూమిని గుంజుకుంటున్నారు శిఖం భూములను గుంజుకుంటున్నారు వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు వాళ్ళ ఆకాశ అర్ణాలు కట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లల కోసం కంపెనీలు కట్టుకుంటున్నారు థియేటర్లు కట్టుకుంటున్నారు థీమ్ పార్కులు కట్టుకుంటున్నారు నారే కార్స్ కట్టుకుంటున్నారు లేకపోతే ఏది మన దగ్గర ఉండే రెండు గుంటలేమో అసెంట్ భూమి అవుతుంది ఫారెస్ట్ భూమి అవుతుంది ఎట్లు అందుకే మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన వెంటనే మొట్టమొదట మాయావతి గారు చేసిన పని సర్కారు భూములు అన్నింటి మంచింది ఏడు కబీర్ అనే ఒక సెక్రటరీ కాదు నా నామం వీళ్ళు తమ ప్రాణాలను బలంగా పెట్టి రాత్రి మొదలు అశోక్ నగర్ లో చదువుతా ఉంటే ఐదు తీసుకుపోయింటే వచ్చిండేదండి తెలంగాణ ఆ రోజు ఆ బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన వచ్చేది మేము లేకపోయినా నా తెలంగాణలో నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పారు చూస్తా ఉన్నారు మరి మా బిడ్డల్ని ఎవరు రక్షిస్తారు మీరు గద్దె మీద కూర్చోగల నిరుద్యోగుల కోసం తయారు చేసిన పేపర్లను దొంగిలించిన దొంగకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లా 100